ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఐదు రాష్టాల అప్పుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ది ప్రింట్ సంచలనాత్మక కథనం ప్రచురించింది అధికారిక అప్పుల ఆధారంగా ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది కార్పొరేషన్ల రుణాలు వాస్తవ లెక్కలు ఇతర భారాలు లెక్కిస్తే ఏపీనే మొదటి స్థానంలో ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు ఇప్పుడే మేల్కోకపోతే శ్రీలంక గతి తప్పదని హెచ్చరిస్తున్నారు చరిత్రలో ఎన్నడూ చూడనంత ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది పెట్రోల్ వంట గ్యాస్ నిత్యావసరాల కొరత విచ్చలవిడి విద్యుత్ కోతలతో అల్లాడిపోతోంది అంతర్జాతీయ ద్రవ్య మారక నిల్వలు పడిపోయి యాభై ఒక్క బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించే పరిస్థితి లేదని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వద్ద ఉద్దీపన దరఖాస్తు పెండింగ్ లో ఉంది రెండు ఇరవై ఒకటిలో ఆ దేశ రుణం స్థూల జాతీయ ఉత్పత్తికి మించి నూట రెండు పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకుంది మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాలు అప్పుల్ని తగ్గించుకోకపోతే కొన్నేళ్లలో శ్రీలంక పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయం వ్యక్తమవుతోంది కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల అప్పులపై కఠిన ఆంక్షలు విధిస్తే ప్రస్తుత రుణాలను కూడా తిరిగి చెల్లించలేని పరిస్థితులు తలెత్తుతాయంటూ ప్రముఖ వెబ్సైట్ ది ప్రింట్ కథనం వెలువరించింది ఏప్రిల్ పదహారు నాటి ఎడిషన్లో శుభం బాత్రా రాసిన కథనంలో తీవ్ర ఆందోళన వెలుబుచ్చారు ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజారని వైనం ప్రధాన అజెండా అంశంగా చర్చించారని ప్రస్తావించారు ఆర్థిక పరిస్థితుల్ని సరిదిద్దుకోకుండా ఇలాగే ఉచిత పథకాలు అమలు చేస్తే శ్రీలంక పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని ప్రింట్ కథనం ఉదాహరించింది అనేక రాష్ట్రాల అధిక అప్పులకు ప్రాథమికంగా కోవిడ్ పరిస్థితులు కారణమని ది ప్రింట్ కథనం పేర్కొంది కరోనా కంటే రెండేళ్ల ముందు రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం నుంచే పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దిగజార సాగాయని వివరించింది రాష్ట్రాల సొంత రెవెన్యూ రాబడులు తగ్గిపోయి అప్పులపై అధికంగా ఆధారపడాల్సి వచ్చినట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉజ్వల్ సెంటర్ డిస్కం డిస్కమ్ యోజన కూడా ఈ పరిస్థితులకు మరో కారణమని కొన్ని ఇతర అంశాలు ఆయా రాష్టాల ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణమయ్యాయని వివరించింది గత ఐదేళ్లలో కొన్ని రాష్ట్రాల రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల కంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల ఎక్కువగా ఉందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ప్రింట్ ప్రస్తావించింది ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాలు అప్పుల ఊపిలో చిక్కుకుని తీర్చలేని పరిస్థితి తీసుకొస్తున్నట్లు పేర్కొంది తాజాగా ఎన్నికలు జరిగిన పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక ప్రజాకర్షక పథకాలు ప్రకటించారని ప్రస్తుత అప్పులకు అవి కూడా తోడైతే పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుందని ఆందోళన వెలుబుచ్చింది అదృష్టం కొద్దీ గత నాలుగేళ్లలో పంజాబ్ రెవెన్యూ రాబడుల్లో పెరుగుదల రేటు తొమ్మిది శాతం ఉండగా వడ్డీ చెల్లింపు రేటు మూడు శాతమే పెరిగింది జీఎస్డీపీలో యాబై మూడు శాతం అప్పులు చేసిన పంజాబ్ పరిస్థితి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యంత దారుణంగా ఉందని వివరించింది భాజపా పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది ఆ రాష్ట రెవెన్యూ రాబడుల్లో గత ఐదేళ్లలో ఐదు శాతం పెరుగుదల ఉంటే వడ్డీ చెల్లింపుల్లో పెరుగుదల రేటు ఆరు శాతానికి పెరిగిందని కాగు లెక్కలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ బిహార్ రాజస్థాన్ అప్పుల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం రుణం మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లకు చేరిందని ది ప్రింట్ తెలిపింది అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది నలభై వేల కోట్లు ఎక్కువని గుర్తు చేసింది ఏపీ జీఎస్డీపీలో అప్పు ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది కేంద్ర ప్రభుత్వ విశ్రాంత రెవెన్యూ కార్యదర్శి ఎన్కే సింగ్ నేతృత్వంలోని ఎఫ్ఆర్బిఎం కమిటీ రాష్టాల్లో జీఎస్డీపీ అప్పుల నిష్పత్తిని ఇరవై శాతానికే పరిమితం చేయాలని సిఫారసు చేసింది మూడు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ లక్ష్యం చేరుకోవాల్సి ఉంది అన్ని రాష్టాల స్థూల జాతీయోత్పత్తిలో బహిరంగ మార్కెట్ రుణం అరవై మూడు పాయింట్ ఆరు శాతానికి చేరుకుందని రెండు పేల ఇరవై రెండు మార్చి నాటి లెక్కలను ఉదాహరిస్తూ ఆర్బీఐ పేర్కొన్నట్లు ది ప్రింట్ కథనంలో ప్రస్తావించింది జీఎస్టీతో లక్షల కోట్ల ఆదాయం వస్తూ ఉండడంతో దాన్ని చూపించి రాష్ట్రాల కంటే కేంద్రమే ఎక్కువ అప్పులు చేస్తోందని దీ ప్రింట్ పేర్కొంది ఎక్కువ లోటు అప్పులు లేకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోందని కేంద్ర రాష్ట్రాలు రెండింటికీ ఎఫ్ఆర్బిఎం ఒకేలా వర్తించేలా ఉంటేనే దీర్ఘకాలంలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు కార్యకలాపాలు లేవని వాటి అప్పులు వడ్డీ భారము రాష్ట పైనే పడుతోందని గుర్తు చేశారు కార్పొరేషన్ల రుణాలను కూడా కలిపి లెక్కించాల్సి వస్తోందని స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ వంటి అనేక రూపాల్లో ఏపీ సర్కారు రుణాలు సేకరిస్తున్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు మూడేళ్లుగా రాష్ట ప్రభుత్వం బకాయిలేవీ చెల్లించడం లేదు గుత్తేదారులు సరఫరాదారులు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెద్ద మొత్తంలో బకాయిలు పడింది ఇవన్నీ పై పెండింగ్ లో ఉన్న భారాలే అసలు ఈ భారం ఎంతనేది ఆర్థిక శాఖ అధికారుల వద్దే సమగ్ర లెక్కలు లేవనే విమర్శలు ఉన్నాయి ప్రింట్ చెప్పిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధిక రుణ భారం పంజాబ్ది ఆ రాష్ట జీఎస్టీపీలో అప్పుల వాటా యాబై మూడు శాతం ఉంది ఆంధ్రప్రదేశ్కున్న మొత్తం చెల్లి భారం ఏడు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లు కూడా పరిగణనలోకి తీసుకుంటే జీఎస్డీపీలో మన భారాల వాట డెబ్బై ఆరు శాతంగా ఉంటుందనేది నిపుణుల లెక్క ఈ భారమంతా రాష్ట బడ్జెట్ నుంచే భరించాలి అంటే పంజాబ్ కంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులే దారుణంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు రుణాలు తిరిగి చెల్లించడంపై ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రణాళికలు లేవని అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఇప్పటికే కాగ్ విమర్శించింది ఈ పరిస్థితుల్లో అప్పులపై కేంద్రం ఆంక్షలు విధిస్తే రాష్ట పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది